తూర్పుగోదావరి జిల్లా బెక్కపూల్ మండలం బలభద్రపురం బాబా ఆలయం కళ్యాణ మండపంలో మండల వర్కింగ్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ యూనియన్ అధ్యక్షులు అశోక్ అధ్యక్షతన యూనియన్ సభ్యులందరూ పాల్గొన్నారు. సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉంటూ అటు ప్రభుత్వ పథకాలు ఇటు ప్రజా సమస్యలపై నాయకులు అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయపరిచే విధంగా ముఖ్య భూమిక పోషించాలని, ప్రభుత్వం అందించే వివిధ పథకాలు సమాచారాలు ప్రజలకు తెలియజేయాలన్నారు. అలాగే బెక్కపూల్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లో ఉండే సభ్యులందరూ కూడా ఒక యూనిట్గా మరియు క్రమశిక్షణ కలిగి ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి అధికారులు తెలియపరిచే పరిష్కరించే చూపించే మార్గదర్శకులుగా ఉంటామని, సుమారు 30 మంది సభ్యులతో యూనియన్ ఏర్పడిందని, అలాగే జర్నలిస్టులుగా ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఫోన్ నెంబర్ బెక్కపూల్ ప్రెస్ క్లబ్లో ప్రదర్శించడం జరుగుతుందని, ప్రజలు ఏమైనా సమస్యలుంటే వారికి సమాచారం ఇవ్వచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ యూనియన్ జర్నలిస్ట్ సభ్యులందరూ పాల్గొన్నారు. మమ్మల్ని అడగాలి ఎవరికి ఇమేజ్ ఆడదండి, లోకేష్గా కూడా అడగలుగుతున్నాడు, మాట్లాడగా ఇంద్రాలు అడుగుతున్నాయి. అలాగే పెద్ద పెద్ద గుర్తుపోదు, అలాగే వాళ్ళకి తిరుగుతుందో రోజు తిరుగుతున్నాం. ఆ వాటర్ పట్టాలి ఇంట్లో వాళ్ళు ఎదుర్కొంటున్నారు, ఆ బాడీ కావాలి. ఎంత నాకు అందరూ కలిసిపోతుంది కనకాలండి అయిపోయి అది ఇప్పుడు మీకు తిరిగి వెళ్ళాలి. మీకు ఏదైనా వార్త వచ్చినప్పుడు మాకు చెప్పండి, ఏదైనా చూసినట్టు మనకి ఇంకా జరిగింది. అందుకని వాళ్ళు ఫోన్ చేశారు రాష్ట్ర దగ్గర అక్కడ జరిగింది రామచంద్ర లైన్గా చెప్పింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బెక్కవాళ్ళ వర్కింగ్ జర్నలిస్ట్ స్టూడెంట్ ప్రెస్ క్లబ్ అనేది 6 సంవత్సరాలండి బెక్కవాళ్ళలో ప్రభుత్వ అధికారులకి ప్రజలకి మధ్య వారధిలా పనిచేస్తూ ప్రతి ప్రజల సమస్యలపై పోరాడుతూ వచ్చాము. అదేవిధంగా కరోనా సమయంలో కూడా అధికారులకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి మండలంలో ఎన్నో సహకార సహకారం అందించిన ఏకైక యూనియన్ మన బెక్కవాళ్ళ వర్కింగ్ జర్నలిస్ట్ స్టూడెంట్ ప్రెస్ క్లబ్ అని మేము గర్వంగా చెప్పదలుచుకున్నాము. అదే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మరలా రాబో కొత్త జర్నలిస్టులు నూతనంగా ఉన్న జర్నలిస్టులతో కలుపుకుని ఈరోజు 30 మంది జర్నలిస్టులతో మళ్ళీ కొత్తగా కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. బలభద్రపురంలో శ్రీ ఆంధ్ర శ్రీ సాయి మందిరం వద్ద ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం ద్వారా మేము యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. మా యూనియన్ ద్వారా మేము ప్రజలకి ముఖ్యంగా చెప్పదలసిన ఒక మాట ఏంటంటే, ప్రస్తుతానికి ప్రతి ఒక్కరి సమస్యలపై కూడా ఏది జరిగినా సరే జర్నలిస్టుల మీద నమ్మకంతో ఎంతో బాధ్యతాయుతంగా వారికి సమస్యలు వారికి చెప్పడం జరుగుతుంది. అది సమస్యను మేము అధికారుల దృష్టికి ముందుకు తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము ప్రతి ఒక్క ప్రజలకి భరోసాగా మేము ప్రతి సామాన్యుడి వెనకాల నిలబడతామని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా గర్వంగా చెప్తున్నాము. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కొంత ఎక్కువగా ఫేక్ గా ఏర్పడే కొంతమంది కావాలని చెప్పేసి రకరకాలుగా చేయడం జరుగుతుంది. కానీ మా యూనియన్ లో ప్రతి ఒక్కరికి ఒక ఐడి కార్డు ద్వారా బెక్కవాళ్ళ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ ఐడి కార్డు ద్వారా 30 మంది కూడా మేము ఒక యూనియన్ ఏర్పాటుగా బాండింగ్ తో ప్రతి ఒక్కరు కూడా ఎదరికి వెళ్లి అధికారులతో మమేకమై బెక్కవాళ్ళ మండలంలో ప్రజల సమస్యలపై మరియు అధికారులు చేపట్టిన నాయకుల అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా అలాగే ప్రజల అభిప్రాయాలు ప్రజల ఏదన్నా ఆలోచన విధానం ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది. అలాగే మీకు ఏదైనా సమస్యపై ఏదన్నా మా జర్నలిస్టులకు తెలియజేయాలంటే మన బెక్కవాళ్ళలో ఎంఆర్ ఆఫీస్ పక్కన ఉన్న ప్రెస్ క్లబ్ ద్వారా అక్కడ బోర్డు ఏర్పాటు జరుగుతుంది. ఆ బోర్డులో నెంబర్ల ద్వారా మీరు ప్రెస్ క్లబ్ సభ్యులను సంప్రదించి మీ సమస్యలపై మాకు జరిగిన అన్యాయాలపై కూడా మీరు చెప్పడం జరుగుతుంది. అలాగే అధికారులకు కూడా మా యొక్క మనవండి, సమస్యలపై ఎప్పుడు కూడా జర్నలిస్టులు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ప్రతి విషయంలో సహకరించాలి. ఏదైనా సమస్య మీకు చెప్పినప్పుడు కూడా ఆ విషయాన్ని మీరు గోప్యంగా ఉంచుకుని ఆ సమస్యను పరిష్కార దశగా తీసుకెళ్లాలి తప్ప, అధికారుల కింద పనిచేస్తే కొంతమంది చోటా అధికారులకు సంబంధించిన విషయాలు బయటికి వెళ్తున్నాయి. జర్నలిస్టులు సైతం వాళ్ళు పక్కదోవ పట్టించి జర్నలిస్టులకి చాలా వరకు వాళ్ళు ఇబ్బంది పెట్టే విధానం కూడా చేస్తారని చెప్పేసి మెయిన్ అధికారులకి
అధికారులు ప్రభుత్వ కార్యాలయంలో ఉండే కానీ ఒక డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి కానీ చెప్తున్నాం అని కంపల్సరీ వాళ్ళ కింద స్థాయి ఉద్యోగులు కొన్ని విషయాలు బయటికి వేసి మా జర్నలిస్టుల మీద రకరకాల హోంవర్క్స్ సృష్టిస్తున్నారు. మేము ఎప్పుడు కూడా యాజమాన్యం జీతాలు లేకపోయినా సరే ప్రజా సమస్యలపై చేయాలని ఒక పోరాటంతో మేము ముందుకు వెళ్తున్నాము. మా బెక్కువల వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కూడా అదే నినాదంతో ముందుకు వెళ్లి ప్రతి ఒక్క ప్రజా సమస్య పోరాడతామని చెప్పేసి మా సభ్యులందరికీ కూడా ఈ యూనియన్ లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఒక యూనియన్ అధ్యక్షుడిగా నా మీద పెట్టిన ఈ బాధ్యతలు నేను సక్రమంగా నిర్వహిస్తానని చెప్పేసి మరొకసారి మా సభ్యులందరికీ అలాగే మాకు ఈ యూనియన్ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్క నాయకులకి అధికారులకి అలాగే పారిశ్రామికవేత్తలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.